పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు ఆయన అభిమానులు. పఠాన్ చెరువు మైనారిటీ చైర్మన్ అబ్దుల్ గఫార్, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ ఖాదిర్ ఆధ్వర్యంలో ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉన్న రోగులకు సహచరులకు పండ్లు పంపిణీ చేశారు. పేద పిల్లలకు నూతన వస్త్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు మన పడంచెరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా పడంచెరు పోయి ఆయనకు ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ రామచంద్రపురం గవర్నమెంట్ ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చి పనులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పేషెంట్లందరికీ పనులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ పనులు ఇవ్వడం జరిగింది. అలాగే కూలి పని చేసేటోళ్లకు కూడా అందరినీ పనులు పంపిణీ చేయడం జరిగింది. మేము కోరేది ఒకటే, మా మహిపాల్ అన్న ఇలాగే రోజు రోజుకు అభివృద్ధి చెందాలి, నిండు నూరేళ్ళు ఆయన సంతోషంగా ఉంటే చాలు అని మేము కోరడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మన పడంచేరు కాన్స్టిట్యుయెన్సీ మైనార్టీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ సాబ్, మన శివకుమార్ గారికి, షేక్ అబ్దుల్ వసీం, షేక్ అబ్దుల్ సమీ, కమాలుద్దీన్ హాసిం గారికి అందరినీ ధన్యవాదాలు తెలుపుతూ చెలు తీసుకుంటాం. ఈరోజు మన ఉద్యమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గుడెం మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్లో పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా షేక్ అబ్దుల్ ఖదీర్, కమాలుద్దీన్ కుమార్ గారు, వసీం గారు, ఫిలాల్ తదితరులు ఇక పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పేషెంట్లకు, పేదవాళ్లకు, చాలా ఇక పనిచేసే వాళ్ళ కార్మికులకు అందరికీ ఇక పండ్లు పంచే కార్యక్రమం ఈరోజు చాలా ఘనంగా జరిగింది. సుమారు 100 పేషెంట్లు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఇక్కడ పనిచేసే కార్మికులు, ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేసే కార్మికులందరికీ, ఆడవాళ్లకు, మహిళలకు, పురుషులకు అందరికీ పనులు కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇది మా గూడెం మహిపాల్ రెడ్డి గారు మంచి ఉండాలని, అన్న దేవుడు మంచి చూడాలని, ఇంకా అభివృద్ధి చేయ పని అభివృద్ధి చేయాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.